విశాఖ పాడేరు అమరావతిలో వైసీపీ ఎంపీ సురేష్ పై అమరావతి జేఏసీ ముసుగులో టీడీపీ కార్యకర్తలు దాడి అమానుషమని, ఇది పిరికి పంద చర్య అని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు చేతకాని రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. రాజధాని ఎవరి అబ్బసొత్తు కాదని అన్నారు. అమరావతి బాబు బినామీల రాజధానినని, తన సామాజిక వర్గం మాత్రమే రాజ్యాంగ అధికారం చేయాలని ఆయన భావిస్తున్నారని, చేతకాని రాజకీయాలు మానుకోవాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. ఈరోజు ఆయన హోదా తర్వాత ఏదైతే ఉప ముఖ్యమంత్రి పదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి, ఒక మైనారిటీ వాళ్ళకి, ఒక బీసీ సామాజిక వర్గానికి ఇచ్చి మా యొక్క అభ్యున్నతికి తోడ్పడి, మా యొక్క అభివృద్ధికి తోడ్పాటుగా నిలబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలైనటువంటి ప్రజల తరఫున, అన్ని రకాల సంఘాల తరఫున ఈరోజు ఒక మంచి సపోర్ట్ లభిస్తున్న తరుణంలో అది చూసి ఓర్వలేక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క సభ్యులతోని, వాళ్ళ యొక్క పార్టీ యొక్క సభ్యులతోని ఈ విధంగా దారుణాలకి ఆయన ఎంకరేజ్ చేస్తున్నారని సిగ్గుచేటుగా మేము అభివర్ణిస్తున్నాము. నిజంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నారు, ఎంతో పరిపాలన రాజకీయంగా ఎంతో అనుభవం ఉందని మీరు చెప్పుకున్నటువంటి మీరు ఈరోజు ఈ విధంగా ఒక పేద బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన నాయకుల మీద ఎదురుదాడి చేయడం అనేది మేము ఖండిస్తున్నాము. దీనికి తగ్గట్టు బుద్ధి ఈరోజు రేపు పొద్దున జరగబోయినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఈరోజు ఎలక్షన్స్లో 175 సీట్స్కి 151 క్లీన్ స్వీప్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారో ప్రజలందరూ కూడా, రేపు జరగబోయినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మా పార్టీ వల్లే నెగ్గుతూ ఈరోజు గ్రామ అభివృద్ధికి మేమందరం కూడా అండగా ఉంటాము, మా యొక్క సహాయం మేము అందిస్తామని తెలియజేస్తూ